మహారాజా ఏమనుకున్నావు? నేను ఆజ్ఞించిస్తేనే వాళ్ళు కదులుతారు, లేకపోతే కదలరు. నేను నిజం చెప్తున్నాను విను. ఎప్పుడైనా నేను మిత్రులకు శుభం కానీ శత్రువులకు అశుభం కానీ కోరుకుంటే అది ఇంతవరకు చెడిపోలేదు, జరిగే తీరుతుంది. ఒక్కవేళ నేను సంకల్పించుకున్నాననుకో నాశనం, సర్వనాశనం అయిపోతారు వాళ్ళందరూ కూడా. ఇది ఇలాగే జరుగుతుంది అని నేను చెబితే, ఒక్కపారి నేను చెప్తే సార్ అంతే, అది మరో విధంగా ఎప్పుడూ జరగలేదు. నాది మహారాజా, నాది ఎప్పుడు సత్యవాక్కు అని అందరూ అంటారు. నా గొప్పతనం అన్ని దిక్కులలో ఉన్నటువంటి లోకులకు తెలుసు, నా రాజ్యంలో ఉండి ప్రతి ప్రజకు తెలుసు. ఇది నిన్ను ఓదార్చడానికి చెప్పాను, కానీ గొప్ప కోసం చెప్పలేదు తెలుసా. ఏదో నేను చెప్పుకున్నాను అనుకున్నావేమో, అట్లా కాదు, నీకు తెలియని నీకు ఓదార్చడానికి చెప్తున్నాను. అది అసదా చరితం హే తత్ యదాత్మానం ప్రశంసతి. నేనెప్పుడు ఆత్మస్థుతి నేను చేసుకోలేదు, నన్ను నేను ఎప్పుడూ పొగుడుకోలేదు. తనను తాను ప్రశంసించుకోవటాన్ని దుర్జనులు చేస్తారు, మా అటువంటి వాళ్ళు చేయరు, నేను చేయను. ఎందుకంటే నేను దుర్జనుని కాదు, పాండవులు మత్స్యదేశీయులు, పాంచాలురు, కేకేయులు, సాత్యకి, కృష్ణుడు మొదలైన వీరంతా నా చేతిలో ఓడిపోయారని నువ్వు త్వరలోనే వింటావు. అందుచేత ఒప్పుకో, యుద్ధానికి ఒప్పుకో. నేనెవరని తెలుసా? నేను సముద్రం వంటి వాడను, పాండవులు నదులు వంటి వారు. నదులు సముద్రంలో పడి అన్ని విధాలుగా రూపాన్ని కోల్పోయినట్లుగా నన్ను చేరిన వారందరూ నాలోనే లీనమైపోతారు, నశించిపోతారు. ఓ రాజా, నాకు పాండవుల కంటే వృద్ధి ఎక్కువ, వాళ్ళకి తక్కువ ఆయస్సు, నాకే ఎక్కువ ఆయస్సు. అలాగే తేజస్సు, విద్య, యోగం కూడా ఎక్కువే, నాకు గ్రహించు. తేజస్సు కూడా అటువంటిది. భీష్మ, ద్రోణుడు, కృపుడు, శల్యుడు మొదలైన వారందరికీ తెలిసినదంతా నాకు తెలుసు, తెలుసా? నాకు తెలియంది లేదు అన్నాడు దుర్యోధనుడు. ధృతరాష్ట్రుడు ఆ మాటలు విని దుర్యోధనుడు యుద్ధాన్నే కోరుకుంటున్నాడు అని తెలుసుకున్నాడు. మళ్ళీ తగిన సమయంలో చేయవలసిన పనుల గురించి ధృతరాష్ట్రుడు సంజయుణ్ణి అడిగాడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 62వ అధ్యాయం. ధృతరాష్ట్రుడు అర్జునుడి గురించి సంజయుణ్ణి అడుగుతున్నాడు. అప్పుడు కర్ణుడు ధృతరాష్ట్రుణ్ణి పట్టించుకోకుండా దుర్యోధనునికి సంతోషం కలిగేలాగా ఇలా మాట్లాడాడు. ఓ రాజా, నేను అబద్ధం చెప్పి పరశురాముడి నుండి బ్రహ్మాస్త్రాన్ని పొందాను. అప్పుడు ఆయన అది తెలుసుకొని కూడా నా మీద కోపించలేదు, నాతో ఇలా అన్నాడు. ఓ కర్ణ, నీకు అస్త్రం చివరి సమయంలో గుర్తుకు రాదు అన్నాడు. నేను అలా చాలా ఘోరమైన అపరాధం చేసినా నా గురువైన పరశురాముడు నన్ను శపించలేదు. నిజానికి అది శాపమే. దానిని కర్ణుడు చాలా చిన్న విషయంగా ఇక్కడ చెబుతున్నాడు, వరంగా చెప్పుకున్నాడు. దాన్ని తన వీరత్వానికి మచ్చ వస్తుందని అందరూ తనను నమ్మాలి అని ఇలా వరంగా చెప్పుకున్నాడు. నాకు అది వరం అయింది అన్నాడు. శాపం అని చెప్పుకోలే, ఎందుకంటే ఆయన మోసం చేసుకొని అస్త్రాలంతా నేర్చుకున్నాడు కదా. నేను నేర్పినటువంటి విద్యనంతా సరైన సమయంలో నీ జ్ఞాపకం రాకోకుండా ఉండుగాక అంతే. దాన్ని వరంగా చెప్పుకుంటున్నాడు ఈయన. ఆయన సముద్రంలో సహా భూమిని అంతటిని కాల్చివేయగలడు. నా సేవతోనూ పౌరుషంతోనూ ఆయన మనస్సు ప్రసన్నమైంది, నాకు ఇంకా ఆయస్సు మిగిలింది. అందుచేత ఆ బ్రహ్మాస్త్రం నాకు ఉన్నట్లుగానే భావించు, నా దగ్గర ఉంది, నేను సమర్థుణ్ణి, ఈ యుద్ధ భారమంతా నాదే అని తెలుసుకో, నేను చూసుకుంటాను. ఒక్క నిమిషంలో ఆ మహర్షి అనుగ్రహాన్ని పొందుతాను. నేను ఎంతసేపు పొందేది? ఆ రోజు నుంచి ఏదో లేవు చూసుకుందాం, తర్వాత చూసుకుందాం లేని ఏదో పనుల్లో ఉండిపోయాను. ఆ మహర్షిది ఎంతసేపు పొందేది? ఒక్క నిమిషంలో పొందేస్తాను. పాంచాల, కరుష, మత్స్యరాజులను, పౌత్ర పౌత్రులతో సహా పాండవులను చంపేస్తాను. ఎంతసేపు? శస్త్రవిజయంతో పొందే లోకాలను కూడా నేను పొందుతాను.
అటువంటి లోకాలు పొంది సుఖిస్తా నేను. ఈ భీష్ముడు నీ దగ్గరే ఉండుగాక, భీష్ముడు నువ్వు పెట్టుకో పర్వాలేదు, ద్రోణుడు మొదలైన వారు రాజులు ఎవరు నాకు అక్కర్లేదు, ఇక మిగతా వాళ్ళు ఎవరు అక్కర్లేదు నాకు, నేనొక్కడనే ప్రధాన సేనతో వెళ్ళి పాండవులను చంపేస్తాను, ఇది నా బాధ్యత అని సభలో ఘోషించాడు. ఆ ఘోషను విని భీష్ముడు సహించలేకపోయాడు. కర్ణుడితో ఇలా అన్నాడు, ఆయస్సు మూడినవాడా, అయ్యో ఓ కర్ణ, ఎందుకు ఇలా ప్రగల్భాలు పలుకుతావు? ప్రధానుడు చనిపోతే కౌరవులు చనిపోతారని నీకు తెలీదా? నువ్వు ప్రధానుడివై ఉన్నావు, నువ్వు చనిపోతే కౌరవులు బ్రతికి ఉంటారని అనుకుంటున్నావా? వారు కూడా చనిపోతారు, ఈ విషయం నీకు తెలియదా? తెలియకుండా ఎలా మాట్లాడుతున్నావు? అసలు ఏం మాట్లాడుతున్నావు కర్ణ? కాండవ దహన సమయంలో అర్జునుడు కృష్ణుడితో కలిసి ఏం చేశాడో నీకు తెలుసు కదా, దానిని నువ్వు విన్నావు కదా. అందుచేత బంధువులతో కలిసి నువ్వు నీ మనస్సును అదుపులో పెట్టుకో, అది నీకు మంచిది. ఎందుకు ఇట్లా ఆడుతున్నావు ఇక్కడ? ఎవరిని మెప్పించటానికి? రాజుగారినే, నాకు తెలుసు, దుర్యోధనుని మెప్పించటానికి. ఇంద్రుడు నీకు ఇచ్చిన ఆ శక్తి ఆయుధం ఉందే, శ్రీకృష్ణుడి చక్రంతో ముక్కలు ముక్కల యుద్ధంలో భస్మమైపోతుంది, కనుక గర్వించకు. ఇక నీకున్నది సర్పముఖ బాణం ఒక్కటే, దాన్ని ఇప్పటి వరకు నువ్వు చక్కగా పూలమాలతో పూజిస్తున్నావు, అయితే అది అర్జునుడి బాణాల దెబ్బతిని నీతో సహా వ్యర్థమైపోతుంది. శ్రీకృష్ణుడు బాణుడిని, భూమిపుత్రుడైనటువంటి నరకుడిని సంహరించినవాడు, అతడు తప్పకుండా నీ బాణం నుంచి అర్జునుడిని రక్షిస్తాడు. అతడు నిన్నే కాదు, నిన్ను మించిన శత్రువులను కూడా యుద్ధంలో చంపేస్తాడు అన్నాడు. ఆ మాటలు విని కర్ణుడు, ఓ తాత, నువ్వు చెప్పింది సత్యం, అంత పని చేస్తాడు అంటూ భీష్ముడిని ఇంకా పరుష వాక్కులతో ఇలా బాధించాడు. ఓ భీష్మా, నువ్వుండగా నేను యుద్ధం చేయను, నాకు సరిగలేదు ఎందుకో. ఓ భీష్మా, నువ్వుండగా నేను యుద్ధం చేయను, నేను ఆయుధాన్ని ముట్టను, నేను ఆయుధాన్ని ముట్టనే ముట్టను. ఓ భీష్మా, నువ్వు పడిపోయిన తర్వాతే నా ప్రభావాన్ని ఈ రాజులంతా చూస్తారు, అప్పుడే ఆయుధాన్ని పట్టుకుంటాను అని కర్ణుడు సభను విడిచి తన భవనానికి వెళ్ళిపోయాడు. అదే కావలసింది. ఆ మాటలు విని భీష్ముడు నవ్వుతూ దుర్యోధనుడితో ఇలా అన్నాడు, ఈ సూతపుత్రుడు సత్యప్రజ్ఞ చేశాడు కదా, ఈ భారమంతా ఎలా మోస్తాడో. వ్యూహానికి ప్రతివ్యూహం పన్ని భీముడు అందరి తలలను పగలగొట్టి లోక వినాశనం చేస్తాడు, దేవతలోకానికి వెళతాడు, లోక వినాశనం కూడా చేస్తాడు. దానినంతా మీరు చూస్తారు. అవంతిరాజులు, కళింగరాజులు, సైంధవుడు, చేదీరాజు, బాకలీకుడు అంతా ఉండగా నేను వేల కొద్ది శత్రువులను చంపుతాను. నేను మచ్చలేనివాడు భగవంతుడు, ఆ పరశురాముడు, ఆయన వద్ద ఈ అధముడు నేను విప్రుణ్ణి అని చెప్పుకున్నాడు ఈ కర్ణుడు. బ్రహ్మాస్త్రాన్ని పొందాడు. ఆ రోజునే ఈ కర్ణుడి యొక్క ధర్మం, తపస్సు నశించిపోయాయి, తెలుసుకోండి అన్నాడు. అటువంటి కర్ణుడిని నమ్ముకున్నారు మీరు? ఆ మాటలు విని అల్పబుద్ధి అయినటువంటి దుర్యోధనుడు భీష్ముడితో ఇలా అన్నాడు, శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 63వ అధ్యాయం. దుర్యోధనుడు భీష్ముడితో ఇలా అన్నాడు, ఓ తాత, మేము వారితో సమానంగానే జన్మించాం, కనుక మాలో పాండవులకు మాత్రమే జయం కలుగుతుందని నువ్వు ఎలా అనుకుంటున్నావు? పరాక్రమం, క్షేమం, వయస్సు, ప్రతిభ, సమయస్ఫూర్తి, పాండిత్యం అనే వాటి విషయంలో మేము కూడా పాండవులతో సమానంగా ఉన్నాం కదా. అస్త్రాల చేత, యోధులను సమకూర్చోవటం చేత, చురుకుదనం చేత, నేర్పు చేత కూడా మేము సమానంగానే ఉన్నాం కదా. మేమందరం మానవ జన్మనే ఎత్తాం కదా. కనుక ఓ పితామహ, పాండవులకు మాత్రం విజయం కలుగుతుందని నీకెలా తెలుసు? నేను నీ మీద కానీ, ద్రోణ కృపుల మీద కానీ, బాఖలీకుడి మీద కానీ, ఇతర రాజుల మీద కానీ ఆధారపడి కానీ యుద్ధానికి సిద్ధం కాలేదు. నేను కర్ణుడు, నా తమ్ముడైన దుశ్శాసనుడు, యుద్ధంలో పాండవులు 5 చంపేస్తాము, తర్వాత గొప్పగా దక్షిణలిచ్చి ఎన్నో యజ్ఞాలు చేస్తాం,
గోవులను గుర్రాలను ధనాన్ని విప్రులకిచ్చి సంతోషపెడతాం. ఇవిడు కలగంటున్నాడు. నీటిలో మునిగిపోయే లేడి పిల్లలను తాడుతో లాగి రక్షించినట్లుగా రథాలు ఏనుగులతో నశించిపోయే పాండవులను అంత చూస్తూ ఉండగా నా వాళ్ళు రక్షిస్తారు. అప్పుడు ఆ పాండవులు ఆ కృష్ణుడు కూడా గర్వాన్ని విడిచిపెడతారన్నాడు. ఆ మాటలు విని విదురుడు ఇలా అన్నాడు, చక్కని జ్ఞానం గలవాడికి, ముఖ్యంగా బ్రహ్మజ్ఞానం కలవాడికి నిగ్రహం సనాతన ధర్మం పరమ సుఖాన్ని ఇస్తుంది అని పెద్దలు చెబుతున్నారు. తస్య దానం క్షమా సిద్ధి యథావదుపపద్యతే దమోదానం తపో జ్ఞానం అధీతం చానువర్తతే. దమం కలవాడి దానం క్షమా సిద్ధి యథార్థ లాభం పొందుతాయి. ఎందుకంటే దానం తపస్సు జ్ఞానం స్వాధ్యాయం అనే వాటిని దమమే సంపాదించి పెడుతుంది. దమం తేజస్సును వృద్ధి చేస్తుంది. దమం పవిత్రమైనది. దమం పాపాన్ని పోగొడుతుంది. వృద్ధి చెందిన తేజస్సు కలవాడు మహత్వం శ్రేష్టత్వాన్ని పొందుతాడు. క్రూర మృగాల పట్ల ప్రాణుల భయపడినట్లుగా దమం లేని వారి వల్ల నిత్యము భయం కలుగుతూనే ఉంటుంది కదా. వాటిని తొలగించడానికే బ్రహ్మదేవుడు క్షత్రియ జాతిని సృష్టించాడు. 4 ఆశ్రమాల వారికి దమమే ఉత్తమమైన వ్రతం. ఆ దమం యొక్క లక్షణాలు చెబుతున్నాను విను. దమం కలగటానికి ఇవే కారణాలు, వీటిని తెలుసుకో. దమం రావాలంటే సహనం, ధృతి, అహింస, సమత్వం, సత్యం, ఆర్జవం, ఇంద్రియ జయం, ధైర్యం, మృదుత్వం, సిగ్గు, చాపల్యం లేకపోవటం, కార్పణ్యం లేకపోవటం, కోపం లేకపోవటం, సంతోషం, శ్రద్ధ అనే ఈ లక్షణాలు గలవాడు ఇంద్రియ నిగ్రహం గలవాడవుతాడు. కామం, లోభం, గర్వం, కోపం, నిద్ర, ఆత్మస్థుతి, దురభిమానం, ఈర్ష్య, శోకం ఇవి ఇంద్రియ నిగ్రహం ఉన్నవాడికి కలగవు. ఇంద్రియ నిగ్రహం కలవాడికి నిష్కపటత, మొండిపట్టుదల ఉండదు, దోషం ఉండదు. అనాశక్తి, అత్యాశ లేకపోవటం, కామ సంకల్పాలు లేకపోవటం, సముద్రం వంటి గాంభీర్యం ఉన్నవాడే ఇంద్రియ నిగ్రహం కలవాడు అని కీర్తించబడతాడు కదా. సత్ప్రవర్తన, శీల సంపద, ప్రసన్నమైన మనస్సు కలిగిన ఆత్మవేత్తియే పండితుడు అని కీర్తించబడతాడు. అతడు ఇహలోకంలో గౌరవాన్ని పొంది మరణించిన తర్వాత మంచి గతిని పొందుతాడు. ఇతర ప్రాణుల పట్ల తనకు భయం లేనివాడు, తన వల్ల ఇతరులకు భయం కలిగించని ఉత్తముడు, బుద్ధిమంతుడు అని ప్రసిద్ధి చెందుతాడు. సర్వ ప్రాణుల పట్ల హితంగా వెలిగేవాడు, మిత్రుడు, ఇతరులకు భయం కలిగించని వాడు, సముద్రంలాగా గంభీరుడైనటువంటి బుద్ధిమంతుడికి తృప్తి కలుగుతుంది. తన పూర్వజన్మ సుకృతం వల్ల కలిగిన దానినే స్వీకరిస్తూ ఉండేవాడు, సదాచారాన్ని పాటిస్తూ సంతోషాన్ని పొందేవారు ఇంద్రియ నిగ్రహం కలవారు, వారే శమ పారాయణులు. నైష్కర్యం పాటించి జ్ఞానంతో తృప్తి పడేవాడు, జితేంద్రుడై కాలం కోసం ఎదురు చూసేవాడు బ్రహ్మభావాన్ని పొందుతాడు. ఆకాశంలో ఎగిరే పక్షుల పాదాల గుర్తులు కనిపించవు కదా, అలాగే జ్ఞానానందంతో సంతృప్తి చెందిన ముని యొక్క మార్గం కూడా కనిపించదు. క్రమక్రమంగా ధర్మాలు పాటించి మోక్షం మాత్రమే కోరుకునేవాడు ఊర్ధ్వలోకాలలో తేజోమయమైనటువంటి సనాతన స్థానాన్ని పొందుతాడు అని బోధించాడు విదురుడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 64వ అధ్యాయం. విదురుడు ఇలా చెప్పాడు, నాయన, నేను పూజ్యుల నుండి విన్నది చెబుతున్నాను. పక్షులను పట్టుకోవాలని నేల మీద వల పన్నాడు. కలిసి తిరిగే 2 పక్షులు ఒక్కసారిగా ఆ వలలో పడ్డాయి. వెంటనే అవి 2 ఆ వలను ఎత్తుకొని ఆకాశానికి ఎగిరిపోయాయి. అయినా పక్షులను చూసి నిరాశపడలేదు. వాటి వెంటే వెళ్ళాడు. పక్షుల కోసం వెంటపడి పరిగెత్తుతూ వెళ్ళాడు. వాణ్ణి ఒక ఆశ్రమంలో ఉన్నటువంటి ముని చూశాడు. అప్పుడే ఆ ముని తన అనుష్ఠానాన్ని పూర్తి చేసుకుని ఉన్నాడు. పైన ఆకాశంలో వేగంగా ఎగురుతున్నటువంటి పక్షులను,
క్రింద భూమి మీద వెంట పడుతున్నటువంటి బోయవాడిని చూసి ముని ఇలా అన్నాడు, ఏ బోయవాడా, నాకిది ఎంతో ఆశ్చర్యంగా ఉంది. పక్షులు ఆకాశంలో ఎగురుతున్నాయి, నువ్వేమో వాటి కోసం నేల మీద పరిగెత్తుతున్నావు. అవి దొరకవు కదా, మరి ఎందుకు వాటి కోసం పరిగెత్తుతున్నావు అని అడిగాడు. అప్పుడు బోయవాడు ఇలా అన్నాడు, ఓ మునీంద్ర, ప్రయత్నిస్తే తప్పేమిటి? ప్రయత్నం వల్ల ఏదో ఒక ఫలం దక్కుతుంది కదా. ప్రస్తుతం ఆ పక్షులు రెండు ఒకే అభిప్రాయంతో ఉన్నాయి, నా వలన ఎత్తుకుపోతున్నాయి. ఎప్పుడు ఎక్కడైతే అవి అభిప్రాయ భేదంతో వాదులాడుకుంటాయో ఎప్పటికీ, అప్పుడు అక్కడే కింద పడిపోతాయి, అప్పుడు నా చేతికి చిక్కుతాయి. దానికోసమే నేను వేచి చూస్తున్నాను అన్నాడట. అలాగే ఆ పక్షులకు మృత్యువు దగ్గర పడింది. దారిలో వాటికి అభిప్రాయ భేదం వచ్చింది, ఖండితం వచ్చింది, పోట్లాట వచ్చింది. ఏమాత్రం తెలివి లేకుండా ఆ రెండు పక్షులు నేల మీద పడిపోయాయి. అవి రెండు కొట్టుకుంటూ కింద పడ్డాయి, మృత్యుపాశానికి లొంగిపోయాయి. అవి రెండు కోపంతో దెబ్బలాడుకున్నాయి. ఇంతలో వాటికి తెలియకుండా వేటగాడు అక్కడికి వచ్చేశాడు. ఆ రెండింటినీ పట్టేసుకున్నాడు, సంతోషంగా వాటిని తీసుకొని వెళ్ళిపోయాడు. ఇలా దెబ్బలాడుకుంటున్న పక్షులలాగా జ్ఞాతులు సంపద కోసం తమలో తాము కలహించకూడదు కదా. అలా కలహించేవారు శత్రువులకు వశులవుతారు. సంభోజనం సంకథనం సంప్రశ్నోత సమాగమగ ఏతాని జ్ఞాతి కార్యాణి న విరోధః కదాచన. కలిసి భోజనం చేయటం, కలిసి మాట్లాడుకోవటం, ఒకరి యోగక్షేమాలు మరొకరు అడిగి తెలుసుకోవటం, చక్కగా రాకపోకలు సాగించటం, ఇలాంటి పనులన్నీ జ్ఞాతులు చేయాలి. అంతేగాని ఎప్పుడూ గొడవలు పడకూడదు, విరోధించుకోకూడదు. ఏస్మ కాలేసు మనసః సర్వే వృద్ధాను పాపతే సింహగుప్త నివారణ్యం అప్రదృశ్య భవంతి తే. సమయానికి తగినట్లు మంచి మనస్సుతో కలిసి ఉంటూ పెద్దలను సేవించేవారంతా సింహాలు రక్షించే అడవిలాగా ఉంటారు, ఇతరులకు వశం కారు. ఎల్లప్పుడూ దురాశతో ధనాన్ని సంపాదించి దీనుల్లాగా ఉండేవారు తమ సంపదనంతా చక్కగా శత్రువులకు వశం చేస్తారు. ఓ ధృతరాష్ట్ర, జ్ఞాతులు విడివిడిగా ఉంటే చిన్న కట్టెల్లాగా పొగలు కరుక్కుతారు, కలిసి ఉంటే చక్కగా వెలుగుతారు. మరొక ఉదాహరణ చెబుతున్నాను విను. ఒక కొండ మీద నేను ఒక సంఘటన చూశాను, దాన్ని కూడా విని ఏది మేలు చేస్తుందో ఆ పని నువ్వు చేయి. మేము ఒకసారి మంత్రాలు ఔషధాల గురించి చెప్పేటువంటి దేవతా సమానులైన బ్రాహ్మణులతోనూ బోయవారితోనూ కలిసి ఉత్తర దిక్కులో ఉన్న కొండ దగ్గరకు వెళుతున్నాం. అది గంధమాదన పర్వతం, చుట్టూతా పొదలు ఉన్నాయి, దివ్యమైనటువంటి ఔషధులు ఉన్నాయి. అది సిద్ధులు గంధర్వులు తిరిగేటువంటి చోటు. మేము అక్కడికి వెళ్ళాం. అక్కడ మేము ఒక తేనె పట్టును చూసాం. అది ఎగుడు దిగుడుగా ఉన్నటువంటి ఒక కొండలో అంచున ఒక చెట్టు మీద ఉంది. ఆ తేనె పట్టు పెద్ద కుండంతగా ఉంది, కొమ్మ విరిగిన ఆ కొమ్మపై నుండి జారిన ప్రాణాలు దక్కవు, ఎగిరిపోతాయి. పైగా ఆ తేనె పట్టును పాములు చుట్టుముట్టి ఉన్నాయి. అది కుబేరుడికి చాలా ఇష్టమైన తేనె, దాన్ని తాగితే మానవుడికి మరణం ఉండదట, ముసలివాడు యువకుడవుతాడట. ఈ మాటను ఔషధ సాధకులైనటువంటి విప్రులు చెప్పారు. వెంటనే కిరాతకులు ఆ తేనెను త్రాగాలని, ఆ తేనెనంతా వశం చేసుకోవాలని పరిగెత్తారు. తేనెను పొందాలని ప్రయత్నిస్తూ పాములున్నా ఆ కొండలోయలో పడి చచ్చిపోయారు అందరూ కూడా. అలాగే నీ కొడుకు కూడా ఈ భూమినంతా ఒక్కడే అనుభవించాలని కోరుకుంటున్నాడు, కిరాతుల లాగానే ప్రవర్తిస్తున్నాడు, అజ్ఞానంతో తేనె పట్టునే చూస్తున్నాడు కానీ తన పతనాన్ని చూసుకోవటం లేదు. అన్యాయంగా పోతాడు. దుర్యోధనుడు అర్జునుడితో యుద్ధం చేయాలి ఎప్పుడు అనుకుంటున్నాడు, సంబరపడుతున్నాడు. ఆ అర్జునుడికి ఉన్న తేజస్సు, అలాంటి పరాక్రమం నేను ఎక్కడా చూడలేదు. అర్జునుడు ఒక్క రథం సహాయంతో ఈ భూమినంతా గెలిచాడు.
ఒకే రథం ఒక్కడే, ఎవరు సైన్యం కూడా లేరు. విరాట నగరంలో అర్జునుడు ప్రదర్శించిన విజృంభణకు, బలానికి భీష్మద్రోణులే ఎంతో భయపడ్డారు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.